హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి క్యారెట్ జ్యూస్ చేద్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. నేను ముందు ఫ్రెష్ క్యారెట్స్ తీసుకున్నాను, అవి వాష్ చేసుకున్నాను. ఆ క్యారెట్ని పైన ఆ పొట్టు అదంతా తీసేస్తున్నాను. చూడండి, క్యారెట్ మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అసలు మనకి బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా క్యారెట్ అనేది చాలా బెనిఫిట్ అన్నమాట. బట్ క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా వచ్చేసి కెరోటిన్ అనే విటమిన్ కూడా అందులో ఉంటుంది. అది వచ్చేసి మన కంటిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. క్యారెట్ని తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. క్యారెట్ జ్యూస్ వీకెండ్లో ఒక 2 టైమ్స్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిది, హెల్త్కి మంచిది. బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంటే క్యారెట్ జ్యూస్ తాగమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మనకి. చూడండి, ఈ క్యారెట్ జ్యూస్ నేను పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మిక్సర్లో వేయటానికి అవన్నీ అవ్వవు కదా, అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, క్యారెట్ తినడం చాలా మంచిది. మనం కర్రీలాగా అయినా లేదా ఫ్రై కర్రీ ఏదైనా సరే క్యారెట్ పిల్లలకైనా తినిపించండి. చాలా మంచిది, హెల్త్కి మంచివైనవి తినడం నేర్చుకోవాలి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, అందుకని చెప్పేసి మనం హెల్త్ని అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. క్యారెట్ జ్యూస్ అయితే వీకెండ్కి 2 టైమ్స్ తీసుకోండి. ఎక్కువ తీసుకోకపోయినా పర్వాలేదు, ఒక 2 టైమ్స్ తీసుకుంటే చాలు. బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా మనకి ఇంక్రీజ్ అవుతుంది. మా క్యారెట్ జ్యూస్ అంటే ఇష్టం. బట్ మేమైతే వీక్లీకి 2 టైమ్స్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బట్ ఇంకా లేడీస్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి క్యారెట్ జ్యూస్ వల్ల. స్కిన్ గ్లో అవుతుంది, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, పీరియడ్స్ రెగ్యులరేషన్ రాని వాళ్ళకి క్యారెట్ జ్యూస్, బీట్రూట్ ఇవన్నీ కలిపికొని జ్యూస్ తాగుతూ ఉంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. చూడండి, నేను ఇవన్నీ మిక్సర్లో వేసేసుకుంటున్నాను. మామూలుగా మనం ఉత్తగా అయితే బాగోదు కాబట్టి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ నేను షుగర్ యాడ్ చేశాను అన్నమాట. ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి నేను మిక్సర్ పట్టుకుంటున్నాను. చూడండి, కొంచెం మెదిగింది. నేను అంతా బాగా పట్టేసుకుంటున్నాను. ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటే చాలా మంచిది. కానీ బట్ ఆ సిచ్యువేషన్లో మనకి పనులు ఉండొచ్చు, ఇంట్లో పనులు అవన్నీ ఉండొచ్చు, అందుకని చెప్పేసి మనకి కుదరకపోవచ్చు. ఆఫ్టర్నూన్ టైం అయినా తీసుకుంటే ఇది చాలా మంచిది. చూడండి, నేను మిక్స్ చేసుకుంటున్నాను. మనకి చూడండి ఇప్పుడు ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చేసింది. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే థిక్నెస్గా ఉంది అందుకని చెప్పేసి. మరీ థిక్నెస్గా ఉంది. క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే కలిపి ఇంకా జ్యూస్ చేసుకుంటే మనకి బ్లడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది. బట్ నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే షుగర్ కొంచెం క్వాంటిటీ సరిపోలేదన్నమాట. నేను ఎక్కువ క్యారెట్ తీసుకున్నాను కాబట్టి షుగర్ అనేది సరిపోలేదని నేను కొంచెం షుగర్ తీసేసుకొని దాన్ని మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను వడకట్టుకుంటున్నాను. బట్ ఏంటంటే కొంతమంది ఇలాగే తాగేస్తూ ఉంటారు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. నేనైతే ఇలా వడకట్టుకొని తాగుతాను. బట్ మేమందరం ఇలాగే ప్రిఫర్ చేసుకుంటాము, ఎందుకంటే ఏమో నాకు అంతగా ఇష్టం ఉండదు. నేనైతే వడకట్టుకుంటాను. కొంతమంది అదంతా వేస్ట్ కాకుండా మొత్తం తాగేస్తూ ఉంటారు, బట్ నేనైతే అలా చేయనండి. నేనంతా ఇదంతా తీసేస్తూ ఉన్నాను. అంటే మనకి వేస్ట్ మెటీరియల్ అంతా పోతుంది. బట్ ఈ జ్యూసెస్లోనే మనకి విటమిన్స్, ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి. ఎంత అధికంగా ఉంటాయో బట్ చూడండి, నేను ఇదంతా తీసేసుకుంటున్నాను, సపరేట్ చేసేసుకుంటున్నాను. బట్ వేస్ట్ అయిపోతుంది. బట్ కానీ ఏంటంటే మనకి
కుదరకపోయినా ఒక వన్ టైం అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ట్రై చేస్తే ఏంటంటే మంచిది, హెల్త్కి మంచిది. ఇలా సిజేరియన్స్ ఇలా చేయించుకున్న వాళ్ళ ప్రెగ్నెన్సీ ఏ టైంలో ఉన్న లేడీస్ అయినా, ఇలా మనం క్యారెట్ జ్యూస్ కనుక ప్రిఫర్ చేసుకుంటే వీక్లీకి వన్ టైం అయినా క్యారెట్ జ్యూస్ అనేది మనం తాగుతూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను జ్యూస్ అంతా పక్కకి తీసేసుకున్నాను. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చేయండి, షేర్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేయడం లేదు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం